మేష రాశి ముఖ్యమైన కార్యాలు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు, కుటుంబంలో ఒత్తిడులు, వృత్తులు, వ్యాపారాలు కాస్త మందగిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. వృషభ రాశి కొత్త కార్యాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వస్తు లాభాలు, స్థిరాస్తి వివాదాలు కొలికి వస్తాయి. వృత్తులు, వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి. మిథున రాశి ముఖ్య కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత, పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తులు, వ్యాపారాలలో సమస్యలు తీరుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. కర్కాటక రాశి కష్టానికి ఫలితం కనిపిస్తుంది. స్నేహితుల సాయం అందుతుంది. కార్యజయం, ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తులు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. సింహ రాశి సన్నిహితుల సాయంతో పనులు చక్కదిద్దుతారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వృత్తులు, వ్యాపారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. కన్యా రాశి కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తులా రాశి కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అంచనాలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు, శారీరక రుగ్మతలు. వృత్తులు, వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి. సాంకేతిక వర్గాలకు చికాకులు. వృశ్చిక రాశి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి వ్యవహారంలో గందరగోళం తొలగుతుంది. వస్తు లాభాలు, ఉద్యోగ యత్నాలు నిదానిస్తాయి. కార్యక్రమాలు వాయిదా. వృత్తులు, వ్యాపారాలు కాస్త ఊరటనిస్తాయి. ధనురాశి పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు, అనుకున్న కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తులు, వ్యాపారాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. మకర రాశి సన్నిహితుల నుంచి ధనలాభం. కార్యసిద్ధి, ప్రముఖుల నుంచి కీలక సందేశం. విద్యార్థుల కృషి కొంత ఫలిస్తుంది. ఆస్తుల ఒప్పందాలు, వ్యాపారాలు ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. కుంభరాశి కొత్త వ్యక్తుల పరిచయం. స్నేహితుల నుంచి ఆహ్వానాలు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. ఆదాయం సంతృప్తినిస్తుంది. యత్న కార్యసిద్ధి. వ్యాపారాలు ఉద్యోగాలు కాస్త అనుకూలిస్తాయి. మీనరాశి సన్నిహితులతో విభేదిస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు, ఖర్చులు పెరుగుతాయి. వృత్తులు, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.